కరెక్ట్ ఎలక్షన్ల టైంలో పట్కవై లోపటేసిర్రు, ఇప్పటంతలా బయట రాకుండా గట్టిగా తలుపులేసిర్రు అని షీపుర్కట పార్టీ వాళ్ళు, కేజ్రీవాల్ ఇంటోళ్ళు తీరొక్క తీర్లా బాధపడుతుంటే నడుమ సందల సడేమియా తాపకోసారి లెటర్లు రాసుకుంటా, షీటికి మాటికి పుండు మీద కారం చల్లుకుంటా అంత నెత్తిదిరిగిన శాతలు చేస్తున్నాడు. గురువింద లెక్క శాస్త్రం చెప్తున్నాడు, పంజరంలో కూర్చొని కామెడీ చేస్తున్నాడు. ఇక చూడుర్రి ఈసారి ఏమన్నదో పంజరంల శిలక. ఆరేడు దినాలు కవితకు పరీక్ష పెట్టిర్రు, ఇక ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కుర్చీలో కూకబెట్టిర్రు. ముందుగానే బీపీ గిట అన్ని చెకింగ్లు చేసి ప్రశ్నలు జవాబులు అడుగుడు చురువు చేసిర్రాట. 100 కోట్ల ముచ్చట్లు, ఇప్పటిదాకా మందు సీసాల కేసులో దొరికిన వాళ్ళతోని ఎసోంటి సుట్రీకాలున్నాయో కవితక్క ముచ్చట్లు అన్ని కలిపి ఢిల్లీ సీఎం ను గట్టిగానే ఆర్చుకుంటారట ఆఫీసర్లు. ఫోన్లల్లో మెసేజ్లు, షాటింగులు, పైసల లెక్కలు, ఇచ్చుల కచ్చకాయలు అన్ని గిచ్చిగిచ్చి అడుగుతున్నారట. ఎట్లా కవితక్క కూడా లోపట్నే ఉన్నది కాబట్టి ఇద్దరిని కూసబెట్టి ఒక్కటేసారి ప్రశ్నలు అడుగుతారని కూడా అంటున్నారు. మరిగ ఏమైతుందో ఎట్లయితుందో గానీ వాళ్ళలోని వాళ్ళకైతే నడుమ సొంచకాయ లెక్క 4 గోడల నడుమ కూకొని నకరాలు చేస్తున్నాడు ఆవాల పైసల బద్మాజిగాడు సుకే చంద్రశేఖర్. మొన్న కవితక్క పేరు మీద లెటర్ రాస్తే ఇప్పుడు కేజ్రీవాల్ పేరు మీద ఓ లెటర్ రాసిండు. సత్యం గెలుస్తుందని రాసిండట పెద్ద సత్య హరిశ్చంద్రుని లెక్క. అబద్ధాలు నాటకాలు బయటపడతాయని రాసిండట. గురివింద తన కింద నాలు పెరగదన్నట్టు తానే తుమ్మ తాకట్ల వాడి తప్పుల మీద తప్పులు చేసి చిప్పకూడు తింటున్నాడు. వేరోళ్ళ గురించి మాట్లాడతాడు అని జాదుగాని మీద చాలా మంది కోపానికి వస్తున్నారు. ఇప్పుడు తప్పో ఒప్పో కోటు సార్లు తేలుస్తారు గాని నడమ నీకెందుకని కోపానికి వస్తున్నారట ఇంగింత మంది. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కేజ్రీవాల్ అరెస్ట్ అయిందని సంబురం కొద్ది మార్చి 25వ తారీఖు నాడు పుట్టినరోజును మస్తు ఘనంగా చేసుకుంటా అని రాసిండట. అంతేకాదు కేజ్రీవాల్ ఇంకేవో 10 స్కాములు చేసిండట, వాటిని కూడా బయట పెడతా అని రాసిండు. దేశంలో ఉన్న లీడర్లంతా పంజరంల శిల్కకు చెప్పకుండా చిన్న పని కూడా చేయరేమో అన్నట్టే గప్పాలు కొడుతున్నాడు సుకేశు. ఏమైనా ఊర్లే పెండ్లికి కుక్కలలోళ్ళే అన్నట్టు ఆ కేసుల కిరికిరేమో గానీ పబ్లిక్కు గురివింద శాస్త్రం మస్తు గమ్మత్ అనిపిస్తున్నది ఇప్పుడు.